లోక్సభ స్పీకర్ బీజేపీ సీనియర్ నాయకురాలు సుమిత్రా మహాజన్ కీలక ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఇండోర్ నుంచి అభ్యర్థిని ఇంకా ఎందుకు ప్రకటించలేదని పార్టీ అధిష్టానాన్ని సుమిత్రా మహాజన్ నిలదీశారు. వెంటనే అభ్యర్థిని ప్రకటించాలని కోరారు. 75 ఏళ్ల సుమిత్రా మహాజన్ ఇప్పటివరకు 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్తో జట్టు కట్టడాన్ని ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు. ముస్లిం లీగ్ వంటి ప్రమాదకరమైన వైరస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అంటుకుందని, ఎన్నికల్లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ కూటమి గెలిస్తే దేశం మొత్తం ఆ వైరస్ బారిన పడుతుందని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సామీలను అమాయకులని భావిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుయ్యబట్టారు. అస్సాంలోని డుబ్రీలో లోక్సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన దీది, అస్సాం ప్రజలను అమాయకులను చేయడానికి మోడీ జాతీయ పౌరుల జాబితా, పౌరసత్వ సవరణ బిల్లు పేరుతో 2 తాయిలాలను వడ్డించారని అన్నారు. ఎన్ఆర్ఐసీలో పేర్లు లేనటువంటి 40 లక్షల మందికి అండగా తమ పార్టీ నిలిచిందని, పౌరసత్వ సవరణ బిల్లు వెనుక కుట్ర ఉందని ఆమె చెప్పారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న అమేధీలో రాహుల్ గాంధీ, రాయ్బరేలీలో సోనియా గాంధీ నామినేషన్లు వేసేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 10వ తేదీన అమేధీ నుంచి రాహుల్ గాంధీ, 11న రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. 2004 నుంచి అమేధీ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా రాయ్బరేలీ నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గులాబీ గూటికి చేరబోతున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉదయమే టీఆర్ఎస్ సీనియర్ నేతలు మండవతో చర్చించారు. కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్లో చేరేందుకు మండవ కూడా ముందుకొచ్చారు. ఏపీలో పసుపు కుంకుమ పథకానికి ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ పెన్షన్ల పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వ తరపు లాయర్ కోర్టులో అందజేశారు. జన చైతన్య వేదిక వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.